కెమిస్ట్రీ ఒకసారి చెప్పన్న పాయల్ గారితో. సార్ గన్ జనరల్ అంటే లోడ్ చేస్తుంది సార్, సార్ ప్లీజ్ సార్, ఏ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు సార్, ప్లీజ్ సార్ వెళ్ళాలి అంటే ఆన్ కెమెరా కెమిస్ట్రీ అడుగుతున్నా అంతే, అంతకు మించి ఇంకేమి కాదండి. అందరూ ఇదే అడుగుతున్నారు ఏంటి అసలు, ఇంత బాగా చేశారన్న, ఇప్పుడు బాగా చేస్తున్నారు కాబట్టి, బాగా చేశారు కాబట్టి కెమిస్ట్రీ అడుగుతాం, లేకపోతే ఫిజిక్స్ అడిగేటోళ్ళం కదా. ఏంటంటే నాకు అర్థం, బాగా చేస్తున్నాం కెమిస్ట్రీ అడుగుతారు, బాగా చేయకపోతేనే అంటే ఏంటి సార్ సరిగ్గా చేయలేదు మీ ఇద్దరు పడలేదా గొడవలు అని అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే సరే ఒక మాటతో ఓకే అన్నెడ్ అంటే పాయల్ అనేసరికి అందరూ యూనో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటి ఇలా ఒక సాంగ్ చేస్తే బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్, బికాస్ తనకు ఉండే ఒక ఇమేజ్ మన ఆర్ఎక్స్ 100 తర్వాత షీఈస్ యాక్చువల్లీ తనకి ఏంటంటే తెలియకుండా అలాంటి ఒక ఇమేజ్ తనకు రావడం అది ఒక ప్లస్ అనొచ్చు, అట్ ద సేమ్ టైం ఇది కూడా, బట్ అట్ ద సేమ్ టైం షీఈస్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్. ఆర్ఎక్స్ 100లో తను చాలా బాగా చేసింది పెర్ఫార్మెన్స్, షీ హాస్ డన్ క్లైమాక్స్ కానీ చేంజ్ ఓవర్స్ కానీ చాలా బాగా చేస్తుంది, చాలా క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఉంటూ ఇందులో కూడా మంచి మంచి ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి నాకు తన మధ్య. అట్ ది సేమ్ టైమ్ యూ వాంటెడ్ వన్ సాంగ్ వేర్ యూత్ కి ఒక సాంగ్ ఇవ్వాలి, మంచి రొమాంటిక్ సాంగ్ ఒక యూత్ కి వెళ్ళాలి, మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక సాంగ్ ఇచ్చాం. అండ్ నిజంగా ఆ సాంగ్ మంచి వైరల్ అయింది, బాగుంది అంటున్నారు, వల్గర్ గా లేదు సెన్షువల్ గా ఉంది అంటున్నారు. సో వీ మేడ్ షూర్ దట్ ఇట్ షుడెంట్ బి వల్గర్, సెన్షువల్ గా ఉండాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి, అందరూ కూడా హ్యాపీగా చూడొచ్చు అనే ఫీలింగ్. ఎందుకంటే నేను కూడా చాలా మంది మా ఫ్యామిలీస్లో లేడీస్ కూడా చూసారు ఆ సాంగ్, నాకు తెలిసిన వాళ్ళు, మా నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చూసారు, చూసి వాళ్ళు కూడా ఏమి బ్యాడ్గా ఉంది, చాలా వల్గర్ ఉంది, నేను లేదు, చాలా బాగుంది, సెన్షువల్గా ఉంది, మంచి కెమిస్ట్రీ ఉంది, బాగుంది ఫిజిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా.